ఒప్పుకోల్సిన ప్లేస్టివ్ హోల్ ఆఫ్ మరొక విధానంలో చూడాలంటే మీక ఇస్రాయల్ అందరూ సమిష్టిగా వారి పక్షంగా వారితో నిలబడి మాట్లాడుతున్నట్టుగా ఉంది

వ్యక్తిగతంగా మీకాకిని మీకాకి నిమిస్రాయెల్ సూచించిన దంక్లూజన్ ఇస్ ద సేమ్ నిర్ణయం ముగింపు మాత్రం ఒకటే వాట్ ఇస్ ది వాట్ దిస్ షోస్ అస్ ద ప్రాపర్ రెస్పాన్స్ గాడ్స్ ఈ భాగం ఏం చూపిస్తుంది అంటే దేవుని ప్రజలు తప్పిపోయినప్పుడు వారు దేవుని ఎట్లా స్పందించాలో జ్ఞాపకం సో వార్నింగ్స్ ఆర్ టు టు ద ద డేంజర్ ఆఫ్ ఆఫ్ అండ్ కాస్ట్ చేస్తారు పాపం యొక్క ప్రమాదము దాని క్రయము ఏమిటిదో దాని గురించి మన జాగరూకులుగా చేస్తున్నా గానీ దెమ్ అయినను ఒకవేళ నువ్వు దాన్ని నిర్లక్ష్య పెడితే అండ్ ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ ఇంటూ టు సింక్ ఆఫ్ సెన్ నువ్వు ఇంకా పాపంలోనే మునిగిపోతూ ఉంటే దెన్ వాట్ విల్ హ్యాపెన్ అప్పుడు ఏం జరుగుతుంది వాట్ యు డూ నవ్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది అండర్స్టాండ్ యువర్ ఎనిమి నీ శత్రు ఎవరోను గ్రహించాలి వర్ సెయిట్ ఓపెన్స్ విత్ మీకా అడ్రస్సింగ్ హిస్ ఎనిమి ఎనిమిదో వచనంలో మీక శత్రువును ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలతో ఆరంభించాయిస్ నాట్ ఓవర్ మీ ఓ మై ఎనిమి నా శత్రువా నా మీద అతిశయింపవద్దు వై వుడ్ ద ఎనిమీ రిజాయిస్ శత్రు ఎందుకు అసలు అతిశయిస్తాడు ఇజ్రాయెల్స్ ఎనిమీస్ దట్ ఈస్ అషీరియా బాబిలన్ అండ్ అదర్ నేషన్స్ వుడ్ రిజాయిస్ వెన్ దే సా దట్ దేర్ కింగ్డమ్ వాజ్ టార్చరింగ్ హంగ్రీ టు డివోర్ అండ్ డిస్పాయిల్ ఎన్ అదర్ నేషన్ ఇస్రాయిల్ యొక్క శత్రువులైన అశూరు బబులోని వారు ఈ ఇస్రాయెల్ ఎంతో ఆకలి అలమటించి వారు కూలిపోయిన సందర్భాల్లో వారు అతిశయిస్తా ఉంటారు బికాస్ ఇన్ దిస్ ఓల్డ్ వరల్డ్ ఎందుకంటే ఆ పురాతన ఆ లోకంలో ఎప్పుడైనా యుద్ధం జరుగుతా ఉన్నప్పుడు చంపడమో సావడమో అనేది జరిగేది గాడ్ హ్యాడ్ వాండ్ ఇజ్రాయెల్ ఫర్ సెంచరీస్ దేవుడు శతాబ్దాల తరబడి ఇజ్రాయెల్ హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు దట్ ఇఫ్ దే కంటిన్యూ టు ఇగ్నోర్ అండ్ రిజెక్ట్ గాడ్ అండ్ స్కాఫ్ అట్ హిస్ లా ఎడతగ దేవుని యొక్క వాక్యమును దేవుని మాటలు పెడచెవిని బట్టి నిర్లక్ష్య పెడతా ఉంటే ఆయన మాటలను అపహాస్యం చేస్తే అండ్ థింక్ దట్ దే కుడ్ ప్రాక్టీస్ ఇన్ జస్టిస్ అండర్ గాడ్స్ నోస్ చూడండి వారు ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ బిఫోర్ గాడ్ ఓన్లీ దే కెన్ డూ ఇన్ జస్టిస్ టు వన్ అనదర్ అంటే దేవుని ఎదుటనే వారు ఒకరే ఒకరు అన్యాయం చేస్తా ఉంటే గాడ్ హస్ ఆల్్రెడీ సో మెనీ టైమ్స్ హి హస్ వార్న్ దట్ దే హావ్ టు ఫేస్ ట్రాజిక్ కాన్సిక్వెన్సెస్ దేవుడు ఎన్నో పరిహారాలు మీరు చేసేదానికి ప్రతిఫలంగా పరిణామాలు అనుభవించాలని హెచ్చరికలు చేసినా దే వుడ్ బి ఇజెక్టెడ్ ఫ్రమ్ దేర్ ల్యాండ్ వారి దేశం నుండి వారు తొలగించబడతారు అండ్ దే బికమ్ స్లేవ్స్ అగైన్ మరల వారు బానిసలైపోతారు అండ్ దే విల్ లూజ్ దేర్ ఇన్హెరిటెన్స్ వారికి ఉన్న స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటారు అండ్ దిస్ ఇస్ ప్రిసైజ్లీ what was happening. ఇదే కదా అక్కడ మనం చూస్తున్నాం జరుగుతా ఉన్న ఇస్రాయల్స్ సిన్స్ హ్యాడ్ లెట్ దెమ్ టు లూజ్ దేర్ కింగ్డమ్ ఇస్రాయలీ యొక్క పాపము వారి రాజ్యం వారి దేశము పోగొట్టుకునేటట్టు చేసింది అండ్ దిస్ లెట్ దేర్ ఎనిమీస్ టు రిజాయిస్ అంతే కాకుండా వారి శత్రువులు వారిపైన అతిశయించేటట్టు చేసి బట్ ఆఫ్ కోర్స్ బిహైండ్ దిస్ పాగన్ ఆర్మీస్ ఈజ్ ఎ గ్రేటర్ ఎనిమీ ద ఎనిమీ సాటన్ అండ్ హిస్ డిమాండ్స్ అయితే ఈ అన్య సైన్యం వెనకాల మరింత గొప్పదైనటువంటి సాతాను అపవాది యొక్క సైన్యం ఉంది అండ్ హియర్ మీకా స్పీక్స్ టు దెమ్ ఇక్కడ మీకా వారితో మాట్లాడుతున్నాడు రిజాయిస్ నాట్ ఓవర్ మీ మై enemy నా శత్రువా నన్ను బట్టి సంతోషించొద్దు నానీ సాతన్ టు రిజాయ్స్ ఓవర్ యువర్ ఫాల్ ఓవర్ యువర్ సిన్ నువ్వు పడిపోయినప్పుడు నువ్వు పాపం చేసినప్పుడు సాతాను నిన్ను బట్టి వాడు సంతోషిస్తుండ్రు అది చేస్తుଳ అనుకుంటా that's what అదే వాడు చేసింది కూడా అండ్ ఇఫ్ యు ఆర్ క్లియర్ ఐడ్ అబౌట్ అవర్ లైఫ్ వి హావ్ టు అడ్మిట్ దట్ దేర్ ఇస్ ఎ గుడ్ రీజన్ ఫర్ ద ఎనిమీ టు రిజాయ్స్ ఇస్ దేర్ నాట్ మన జీవితంలో ఒకవేళ మరి దానికి కారణాలు కారణాలుగానే ఏమైనా ఉంటే దానికి తగ్గట్టుగానే శత్రువు మరి వాడు అతిశయిస్తూ నవ్వు సాటర్ సాటన్ ఏజ్ రిజాయిసింగ్ మీన్స్ దగ్గరిస్ ఏ గుడ్ రీజన్ బికాజ్ మెనీ టైమ్స్ వి ఫెయిల్ సతారుడు నిన్ను చూసి నవ్వుతున్నాడు అంటే కారణాలు ఉన్నాయి కదా ఎన్నోసార్లు మనం పడిపోయినాం జాన్ న్యూటన్ జాన్ న్యూటన్ గారు ద ఎయిటీన్త్ సెంచరీ పాస్టర్ పద్దెనిమిదవ శతాబ్దపు కాపరి అండ్ హీ రోట్ మెనీ హిమ్స్ ఆల్సో ఎన్నో పాటలు కూడా రాశాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ వన్ హీ రోట్ ఇన్ ఎ లెటర్ టు ఎ ఫ్రెండ్ యాభై ఒకటి సంవత్సరం వయసులో తన స్నేహితుడికి ఒక ఉత్తరం రాశాడు ద లైఫ్ ఆఫ్ ఫెయిత్ సీమ్స్ సో సింపుల్ అండ్ ఈజీ ఇన్ థియరీ చూడండి విశ్వాస జీవితం గురించి అంటే చెప్పుకోవడానికి ఇది అంత బాగా కనిపిస్తుంది దట్ ఐ కెన్ పాయింట్ అవుట్ టు అదర్స్ ఇన్ ఇన్ ఫ్యూ ఫ్యూ వర్డ్స్ అంటే ఇతరులకి కొన్ని మాటల రూపంలో నేను చెప్పగలను బట్ ఇన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కానీ అదే క్రియాపూర్వకంగా చేసే మాటకు వస్తే కష్టం ఐ మై మై అడ్వాన్సెస్ మై ప్రోగ్రెస్ ఆర్ వెరీ స్లో కాబట్టి నేను వృద్ధి చెందుట నేను ముందుకు సాగిపోతే అది ఉంటాను దట్ ఐ హార్డ్లీ ఐ కెనాట్ సే ఐ గెట్ ఫార్వర్డ్ ఎట్ హాల్ నేను ఇంకా ముందుకి సాగిపోలేను అని చెప్తా ఉంటాను యు నో యుడ్ నాట్ బి యాంగ్షియస్ అబౌట్ ఎనీథింగ్ చూడండి దేని గురించి కూడా చింత చేయకూడదు తెలుసా అండ్ సీవెన్ సమ్టైమ్స్ దీర్స్ నో గుడ్ రీజన్ ఆల్సో విల్ బి వెరింగ్ కొన్నిసార్లు చూడండి ఏమి కారణం లేకుండా కూడా చింతిస్తా ఉంటాం ఆ సమ్టైమ్స్ విల్ బి ఫీరింగ్ కొన్నిసార్లు భయపడుతుంటాం యు నో దట్ ద లై ఈస్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం చూడండి అబద్ధం అనేది నీ జీవితంలో సమస్య పరిష్కారం చేయదన లైవ్ విల్ క్రియేట్ ఎన్ న్యూ లై ఒక అబద్ధము మరొక అబద్ధాన్ని అది సృష్టించగలుగుతాం అండ్ సపోజ్ యు నో దట్ సిట్టింగ్ అండ్ నంబరింగ్ యువర్ నంబింగ్ యువర్ మైండ్ విత్ అవర్స్ ఆఫ్ టీవీ ఓంట్ ఫిక్స్ ద ప్రాబ్లమ్స్ యు ఆర్ ఇగ్నోరింగ్ నువ్వు కూర్చొని టీవీల ముందు గంటల తరబడి నువ్వు కూర్చున్నావు నీ సమస్యలను

దైవ భక్తిలో ఎదుగుదల అనేది అనేక తరచుగా అది నిదానంగానే ఉంటుంది సో వై వుడ్ అవర్ ఎనిమీ నాట్ హ్యావ్ ఎ గుడ్ రీజన్ టు రిజాయిస్ మరెందు వైఆర్ గోయింగ్స్లో ఆటోమేటికల్ ఎనీమీ విల్ రిజాయ్ శత్రువు అతిశయం అతిశయింపుకుండా ఎందుకు ఉండాలి ఎందుకంటే మనము నిదానించినప్పుడు ప్రభువులు ఎదగడం ఆగిపోతూ నిదానిస్తున్నప్పుడు వారు సంతోషిస్తారు వై ఆర్ క్రిస్టియన్ సో ఆఫ్ ఎన్ స్టక్ ఇన్ ఎ పిట్ ఆఫ్ డిస్పేర్ క్రైస్తవులు ఎందుకని నిరాశ అనేటువంటి ఊబిలో కూరుకుని ఉంటారు వై ఆర్ దె సో ఆఫ్ ఎన్ ప్రోన్ టు పుటర్ త్రూ లైఫ్

తొలగిపోయినట్టు కనబడుతుంది బట్ స్లోలీ ఓవర్ టైమ్ అయితే నెమ్మది నెమ్మది కాలం గడుస్తున్న లైక్ ద ఎయిర్ లీకింగ్ అవుట్ ఆఫ్ ఎ బెలూన్ ఏ రీతిగా అయితే ఒక గాలి బుడగలో నుండి గాలి వెళ్ళిపోతుంటదో ప్యాషన్ అండ్ ఫేవర్ బిగిన్ టు డిమినిష్ ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఆసక్తి ఇవన్నీ కూడా నెమ్మదిగా తరిగిపోతాం ది లుక్ బ్యాక్ ఫాండ్లీ ఆన్ ద ఎర్లియర్ టైమ్స్ ఆఫ్ టెండర్నెస్ టు ద లార్డ్ అంత పూర్వము ప్రభు యెడల వారికి ఉన్నటువంటి ఆ ప్రేమ వాటి వైపు చూస్తారు మళ్ళీ నౌ దే ఫీల్ నౌ హెమ్డ్ ఇన్ బై బిసిటింగ్ సిన్స్ దే దే వే ఇప్పుడైతే ఇంకా చిక్కులు ఆ వాళ్ళు ఇరుక్కుపోయి ఇంకా మా పని అయిపోయిందని ద కన్సర్ ఆఫ్ ద వర్ల్డ్ బికమ్ సో ఇంపార్టెంట్ లోక సంబంధం అంటే ఐహిక విచారాలు ఇవే ఎక్కువైపోతా ఉంటాయి అండ్ బై డిజైర్ టు అపిర్ ఎ సెట్ వే టు అదర్స్ దే వాంటెడ్ జస్ట్ పుట్ ఫోర్ సమ్ షో ఏదో మనుషులు ఎదుట కనబడాలని ఏదో మంచిగా ఉండాలన్నట్టు అన్నట్టు నటిస్తూ ఉంటారు సి లైక్ ఐవి దట్ ఈస్ ద తీగలు అండ్ ఆల్ దిస్ థింగ్స్ గ్రోయింగ్ అప్ ఆన్ ఓల్డ్ వాల్ చూడండి ఆ తీగలు ఇవన్నీ కూడా ఆ పాత ప్రాకారాలపైన పాకుతుంటాయి ఇక సిన్ బిగిన్స్ టు క్రీప్ ఓవర్ దెర్ లైఫ్ పాపం అనేది వారి జీవితం అట్లా పాకుతూ ఉంటాను స్లోలీ ఫ్లవర్ింగ్ ఇంటూ గిల్ట్ అండ్ షేమ్ దట్ క్లౌడ్ దేర్ మైండ్ నెమ్మది నెమ్మదిగా ఇక నేరారోపణ దోషారోపణ అనేటువంటిది ఇవన్నీ కూడా పెరిగిపోతా ఉంటాయి క్లౌడ్ దేర్ మైండ్ ఇక సిగ్గు అవమానం వలన

బట్ లైక్ యున్ ఓల్డ్ ఇంజిన్ ట్రైన్ టు టర్న్ ఓవర్ ఇన్ కోల్డ్ ఏ దే ఫైండ్ నో ఇగ్నేషన్ ఇప్పుడు వారు ప్రభు కొరకు ప్రేమ కలిగి ఉండాలి ప్రభు కొరకు జీవించాలంటే ఆశ ఆసక్తి వస్తుందే కానీ పాతదైపు అయిపోయినటువంటి ఇంజన్ ఇంకా అది ఎప్పుడు స్టార్ట్ కాకుండా ఉండాలి కోల్డ్ డే అంత చలి వాతావరణంలో ఇట్ విల్ ఫైండ్ నో ఇగ్నేషన్ ఇట్ విల్ నాట్ స్టార్ అందులో వేడే రాదు ఇంజన్ స్టార్ట్ కాదు కదా అలాగ అయిపోతుంది అండ్ యాడ్ టూ ఆల్ ద ఆఫ్ దిస్ దట్ ఇన్ ద మీన్ వైల్ సాటన్ డ్రైవింగ్ టు ల్యూర్ హార్ట్స్ స్లంబర్ అదనంగా ఇంకా సాతానుడు వారిని ఒక నిద్రావస్థలను తీసుకొని వెళ్తూ వాళ్ళని ఇంకా దారి కలిగిస్తూ ఉంటారు నిరీక్షణ లేకుండా వారిని మత్తులుగా చేసేస్తుంటారు ఇప్పుడు ఏం చేయగలరు దే హౌ టు యాక్సెప్ట్ ద రియాలిటీ

చీకటి అనేది ఒక పాపిని తాను చేసిన క్రియలను బట్టి ఏ స్థితికి దిగజార్చిందో తెలుసుకోవాలి బట్ నోటీస్ నోటీస్ ద సింప్లిసిటీ ఆఫ్ హిస్ కన్ఫెషన్ అయితే తాను ఎంత సరళంగా ఒప్పుకుంటున్నాడు చూడండి హి హస్ నాట్ మెస్డ్ అప్ ఆర్ మేడ్ మోర్ సమ్ మోర్ మిస్టేక్స్ ఆర్ స్ట్రగుల్డ్ దీనికొరకై మరికొన్ని పొరపాట్లు తప్పిదాలు ఇంకా ఆయన చేయలేదు హి హస్ పాపం చేసినాడు అండ్ దేర్ ఇస్ నో స్పిన్ హీ సింప్లీ అడ్మిట్స్ దట్ హీ ఇస్ ఎ సిన్నర్ ఇక ఆయన అవి ఇవి లేని మాటలు చెప్పడం లేదు నేను పాపం చేసి తినని ఒప్పుకుంటున్నాడు సో ఫ్రెండ్ కెన్ యు కన్ఫెస్ యువర్ సిన్ కాబట్టి స్నేహితుడా నీవు కూడా నీ పాపాన్ని ఒప్పుకోగలవా కెన్ యు యాక్సెప్ట్ ద రియాలిటీ దట్ యు ఆర్ ఎ సిన్నర్ నీవు పాపివి అని ఈ సత్యాన్ని ఒప్పుకుంటావా ఇఫ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ టుడే ఒకవేళ ఈ రోజు నువ్వు క్రైస్తవుడు కాకపోతే ఐ వండర్ వాట్ యు థింక్ ఆఫ్ దిస్ మరి దీని గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నాకు పర్హాప్స్ యు హావ్ థాట్ ఆఫ్ చర్చ్ యా సం కైండ్ ఆఫ్ మోరల్ జిమ్ వేర్ పీపుల్ గో టు ఇంప్రూవ్ బహుశా సంఘము చర్చ్ అనేది ఏదో ఒక నైతికమైనటువంటిది ఏదో శక్తిని మనం పుంజుకునేటువంటిది ఏదో మనుషులు అట్లా పోతూ వస్తుంటారు అనుకుంటున్నామో ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ ఇట్ మీన్స్ టు బి క్రిస్టియన్ ఒక క్రైస్తవుడు అనగా ఏమిటిదో గానీ బిగిన్స్ విత్ అడ్మిటింగ్ దూ ఆర్ నాట్ గుడ్ అండ్ దెన్ ట్రస్టింగ్ దట్ జీసస్ ఈ సో గుడ్ దట్ దాక్రిఫైస్ ఆఫ్ హిస్ లైఫ్ మేకప్ అవర్ గ్రేట్ ల్యాక్ మొదటిదిగా నువ్వు మంచివాడో కాదు అని ఒప్పుకోవాలి దేవుడు మాత్రమే మంచివాడు ఆయన ప్రాణం పెట్టినాడు ఆయన రక్తమే నన్ను మంచివాడుగా చేయగలుగుతుంది అనేది నువ్వు ఒప్పుకోవాలి నమ్మాలి వైల్ ఇన్ ఇన్ హోప్ టు టు సీ అవర్ 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 సెల్స్ గ్రో లైఫ్ మన 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 విశ్వాసంలో జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ది సింపుల్ ఆఫ్ సిన్ అండ్ టర్నింగ్ జీసస్ డైలీ డైలీ ఏదో ఒకసారి పాపం నుండి నేను వెనుదిరిగా పశ్చాత్తాపడ్డాను ఇంకా అయిపోయింది అనుకోవడం కాదు నువ్వు దినము కూడా ఒప్పుకుంటూనే ఉండాలి బకాస్ వీ ఆర్ లివింగ్ ఇన్ స్లిప్పరీ వరల్డ్ ఎందుకనగా మనం ఈ జారుడు వాలుగా ఉన్న ఈ లోకంలో ఉన్నాం సో దిస్ బ్రింగ్స్ మీ బ్యాక్ టు మై ఒరిజినల్ క్వశ్చన్ ఫర్ ద క్రిస్టియన్స్ ఇది మరలా నాకు మొదటి ఆ ప్రశ్న క్రైస్తవుడు అనే దాని దగ్గర తీసుకొస్తుంది కెన్ ఏ క్రిస్టియన్ బి ఏ సిన్హ్ ఒక క్రైస్తవుడు పాపి కాగలడా హ్యావ్ యూ ఫెల్ట్ యువర్ సెల్ఫ్ అస్ ఎ సిన్హ్ నువ్వు ఎప్పుడైనా నువ్వు పాపివి అని అనిపించిందా నీకు ఎస్ ఇట్ ఇస్ ట్రూ సత్యమే అవును జరుగుతుందా సాధ్యమే వన్ జాన్ వన్ ఎయిట్ సే సోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటి ఎనిమిదిలో రాయబడింది పాపం చేయలేదని చెప్తే

మనం పాపులమే అని ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే నీకు నీవే మోసం నో ట్రూత్ చేసుకుంటావు నీలో అందులో సత్యం ఉండదు అండ్ గాడ్స్ వుడ్ విల్ నాట్ బి దేర్ ఇన్ యూ అంతేగా దేవుని వాక్యం నీలో ఉండదు అండ్ అబౌవ్ ఆల్ అలార్మింగ్లీ వీఆర్ కాలింగ్ గాడ్ లయర్ అన్నిటికీ పైగా చూడండి ఇక్కడ ఇది మేలుకొల్పే మాట దేవుని అబద్ధికుడుగా చేస్తున్నాడు ఇట్ ఇస్ నాట్ ఏ పొజిషన్ ఎనీ పర్సన్ షుడ్ బి ఇన్ ఇది ఏ వ్యక్తి కూడా ఇలాంటి స్థితిలో ఉండకూడదు సో డియర్ ఫ్రెండ్ మే బి ద వెరీ థింగ్ దట్ ఇస్ స్ట్రాంగ్లింగ్ యువర్ స్పిరిచువల్ వైరాలిటీ Uh, vitality is your refusal to see the wickedness of your heart to consider it honestly many times. See, we will not see the wickedness in your heart, in our heart.

మన పాపములను మనము ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును మంతుడును ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను చేయను పవిత్రులను థియరిటికల్ కన్ఫెషన్ ఆఫ్ థియరిటికల్ సిన్స్ నుండి ఏదో మనం పై పైకి ఒప్పుకుంటూ ఏదో మాటలతోనే ఆ పాపములు ఒప్పుకున్న వారమైతే గివ్స్ అస్ ఓన్లీ ఎ థియోటికల్ సాల్వేషన్ ఫ్రమ్ ఎ థియోటికల్ సేవియే ఇది ఒక రక్షకుని వద్ద నీకు ఏదో పై పైకి వచ్చిన రక్షణ మాత్రమే ఉంటుంది సో కోడియర్ ఫ్రెండ్ కాబట్టి ప్రిలరామ్ యూ హావ్ రియల్ సిన్స్ దట్ నీడ్ రియల్ కన్ఫెక్షన్ వాస్తవంగా నువ్వు చేసే పాపములు దానికి వాస్తవమైన క్షమ ఒప్పుదల అవసరం దాన్ని బికాస్ ద రియల్ జీసస్ అస్ ఎ రియల్ సాల్వేషన్ టు ఆఫర్ ఎందుకనగా నిజమైనటువంటి యేసు ప్రభు నిజమైన రక్షణ ఆయన

Doug. జీసస్ జీస్ దేర్ విత్ హిమ్ ఒకవేళ మీకు ఆ పాపాన్ని బట్టి ఆ గోతిలోకి దిగజారపడి స్థితిలో ఉన్న అక్కడ దేవుడు వెలుగుగా ఉన్నాడు బిలీవ్ ద టూ థింగ్స్ విల్ హ్యాపీ నువ్వు ఇది నమ్మినట్లయితే రెండు సంగతులు జరుగుతాయి యువర్ ప్రేయర్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ బికమింగ్ మోర్ ఆనెస్ట్ నీ ప్రార్థనలు చేయబోయే ప్రార్థనలు మరింత యథార్థంగా ఉంటాయి అండ్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ బీయింగ్ ఆనెస్ట్ విత్ వన్ ఎన్ అదే ఒకరి ఎడలో ఒకరు యథార్థంగా ఉండడం ఆరంభిస్తాం జే జేమ్స్ టెల్స్ ఇన్ జేమ్స్ ఫైవ్ సిక్స్టీన్ యాకోబు పత్రికలో రాస్తూ ఐదో అధ్యాయం పదహారో వచనంలో అంటారు ఏర్ఫోర్ కన్ఫెస్ట్ యువర్ సిన్స్ టు వన్ అన్ అదర్ అండ్ ప్రే ఫర్ వన్ అన్ అదర్ దట్ యూ మే బి హీల్డ్ మీ పాపంలోనూ ఒకరితో ఒకడు నొప్పుకొనండి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి సో ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ద రియాలిటీ మరి ఈ వాస్తవికతను అంగీకరించిన తర్వాత ద నెక్స్ట్ స్టెప్ ఈస్ తర్వాత మెట్రో లుక్ టు జీసస్ ఏసువైపు చూడాలి ఎ మిస్డ్ మీ కాస్ట్ కన్ఫెషన్ ఆఫ్ సిన్ దెర్ ఈస్ కాన్ఫిడెన్స్ మీక తన పాపంలో ఒప్పుకుంటున్న దాంట్లో ఆయనకు ఒక ధైర్యం నిశ్చేతం ఇన్ వర్స్ నైన్ తొమ్మిదో వచ్చిన అంటిల్ హీ ప్లీడ్స్ మై కాస్ అండ్ ఎగ్జిక్యూట్ జడ్జ్మెంట్స్ ఫర్ మే చూడండి ఆయన నా పక్షం వ్యాజ్యమాడి నా పక్షం న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహిం దిస్ సీమ్స్ లైక్ స్ట్రేంజ్ రిక్వెస్ట్ రైట్ ఆఫ్టర్ సమ్ వన్ హ్యాస్ జస్ట్ కన్ఫెస్డ్ దేర్ ఓన్ సిన్ఫుల్నెస్ అండ్ గిల్ట్ ఇది ఎట్లా ఉంది ఒక వ్యక్తి తను చేసిన పాప స్థితిని తన నిరా దోషారోపణ చేసే పరిస్థితిని ఒప్పుకుంటూ ఉండగా ఒప్పుకున్న తర్వాత పరిస్థితులు చూస్తున్నాం ద జస్టిస్ ఆఫ్ గాడ్ సీమ్స్ లైక్ ద లాస్ట్ థింగ్ సిన్నర్ షుడ్ బి ఆస్కింగ్ ఫార్ దేవుని యొక్క న్యాయం ఒక పాపి చివరిగా ఆయన దగ్గర నుండి కోరవలసినటువంటిది ద లాంగ్వేజ్ ఆఫ్ దిస్ లైన్స్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ లా కోర్ట్ ఈ ఈ మాటలో ఒక భాష ఎట్లా ఉంది ఒక కోర్టులో ఒక న్యాయశాలలో మాట్లాడినటువంటి మాటలు మీకా ఈస్ కాన్ఫిడెంట్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ విల్ సర్వ్ యాజ్ హిస్ అటార్నీ ప్లీడింగ్ హిస్ కాస్ మీకాకి ధైర్యం ఉంది దేవుడే తన పక్షముగా

ఐ వాంట్ జస్టిస్ చూడండి ఒక వ్యక్తి మరణశిక్షలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా కొన్ని నిమిషాల్లో మరణించవలసిన వాడు శిక్ష అమలు అవుతుంది కదా ఏం చేస్తాడు ఆయన హి టోల్డ్ దట్ ఐ యామ్ గిల్టీ ఐ యామ్ ఇస్ ఇవ్ నేను పాపిని నేను నేరం చేసిన వాడుని ఒప్పుకున్నాడు డెత్ డెత్ పనీష్మెంట్ ఇస్తే ఇప్పుడు మరణ శిక్ష పడింది ఆయనకి వాట్ ఇస్ దేర్ టు డిఫెండ్ నౌ ఇప్పుడు ఆయన అడగవలసింది ఏంటిది చేసుకో ఏం చేసుకోగలడు ఆయన బట్ మీకా అష్యూమ్స్ దట్ గాడ్ ఇస్ నాట్ ఓన్లీ ది అటోర్నీ ఇక్కడ మీకా నిశ్చయంగా చెప్తున్న మాట ప్రభు నా పక్షంగా వాద్యర్వాడు వాడు మాత్రమే కాకుండా బట్ హి ఇస్ ఆల్సో ద జడ్జ్ ఆల్సో హి ఓన్లీ హి ఎగ్జిక్యూట్ జడ్జ్‌మెంట్ ఆ న్యాయం తీర్చే న్యాయదే న్యాయాధిపతి కూడా ఆయనే సో గాడ్ ఈస్ ద జడ్జ్ అండ్ ఆల్సో అవర్ లాయర్ కాబట్టి దేవుడు మన ఉత్తరవాది వ్యాజ్యమాడువాడు అంతేకాదు మనకి న్యాయం తీర్చే న్యాయాధిపతి కూడా ఈస్ ద వన్ హూ ఈస్ ఎ ప్లీడింగ్ ఏ కేసు ఫర్ మీకా ఆయన మీకా పక్షంగా వాదించేవాడు ఆయన అండ్ ఆల్సో ద వన్ హియరింగ్ ద కేస్ అండ్ రెండరింగ్ ద వర్డిక్ట్ ఆల్సో ఆ యొక్క ఆ వాదనలు విన్న తర్వాత దానికి తగినట్లుగా తీర్పు తీర్చే న్యాయాధిపతి కూడా ఆయన అండ్ మీకా కా ఈస్ కాన్ఫిడెంట్ దట్ డిస్పైట్ హిజ్ ఓన్ గిల్ట్ దట్ గాడ్స్ జడ్జ్మెంట్ విల్ డెలివరీ హిమ్ విల్ బ్రింగ్ హిమ్ అవుట్ ఆఫ్ అవుట్ ఆన్ ద లైట్ మీకాకు ఉన్నటువంటి ఆ ధైర్యం నిశ్చయిత ఏమిటంటే ఇన్ని విన్న తర్వాత కూడా దేవుడు ఒక న్యాయాధిపతిగా నా పక్షంగా న్యాయం తీర్చేటువంటి దేవుడు అయ్యా బికాస్ హీస్ ద జడ్జ్ ఎందుకంటే ఆయన న్యాయాధిపతి యా హి కెన్ ఫర్ గివ్ మీ ఆయన నన్ను క్షమించగలడు సో మీక ఆఫ్ కోర్స్ లివ్స్ అబౌట్ 700 ఇయర్స్ బిఫోర్ జీసస్ వాక్డ్ ఆన్ ఎర్త్ అయితే ఈ మీక క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరాల కాలంలో ఉన్నవాడు అండ్ హీ టాక్స్ అబౌట్ ద ప్రామిసెస్ రిగార్డింగ్ ద బ్లెస్సింగ్స్ అండ్ అండ్ సాల్వేషన్ ఆయన విమోచన రక్షణ ఈ ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు వాట్ మీక లుక్స్ ఫార్వర్డ్ టు ఇన్ హోప్ నౌ నౌ ఫర్ ఫర్ హిమ్ ఇట్ ఇట్ ద ద ఫ్యూచర్ మీకు ఏ గురించి నిరీక్షించి ఉండినాడు అంత భవిష్యత్తుగా ఉందో జరగబోయేది అది మన జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్నాం సో హౌ కెన్ గాడ్ బి బోత్ జడ్జ్ అండ్ ఇక్కడ దేవుడు తాను ఒక వ్యాధ్యం ఆడేటువంటి ఉత్తరవాది గాను న్యాధిపతి గాను ఈ రెండు ఎట్లా చేయగలడు బికాజ్ జీసస్ అవర్ అవర్ మీడియేటర్ ఎందుకనగా యేసు ప్రభు వారు మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ మనకి మధ్యవర్తిత్వం వహించేవాడు ఫ్లెష్ వర్నీ అంతేకాకుండా ఆయన శరీరంలో ఉన్నటువంటి దేవుడు ఆయన మనపక్షం వ్యాజ్యం ఆడువాడు కానీ షుడ్ బిఫోర్ ద జడ్జ్ ద ఫాదర్ ఆ తండ్రి అయిన న్యాయాధిపతి ఎదుట ఒక మన ఉత్తరవాదం చేసేవాడు అండి ప్రెజెంటెడ్ ద కేస్ ఆయన మనకు ఉన్నటువంటి ఆ వ్యాజ్యాన్ని ఆయన దగ్గర ప్రవేశపెడుతున్నాడు ఈ వుడ్ బి పార్డ్ అండ్ బికాస్ ప్లేస్డ్ అవర్ గిల్టో ఆన్ హెమ్ చూడండి మన దోషమంతా ఆయన మీద వేసుకున్నాడు మోపబడినది కాబట్టి

కాబట్టి మనము జీవించుట మన యొక్క క్షమాపణ అండ్ అవర్ ఫ్రీడమ్ మన కమ్స్ నాట్ బై అవర్ ఓన్ రికార్డ్ మన స్వేచ్ఛ మన స్వాతంత్రం అనేది మనం చేసిన వాటిని బట్టి కాదు నాట్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ గుడ్ డే ఇది మన సత్క్రియలను బట్టి కాదు బట్ బై అవర్ ట్రస్ట్ ఇన్ వాట్ జీసస్ హాస్ డన్ టు సాటిస్ఫై ద జస్టిస్ ఆఫ్ గాడ్ అయితే దేవుని యొక్క న్యాయం తీర్చలాగిన ఆయన తృప్తి పరచలాగిన యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి దొరుకుతుంది సో ఇన్ ఫ్యాక్ట్ వాస్తవంగా హీ హాస్ సాటిస్ఫైడ్ ఇట్ సో కంప్లీట్లీ దట్ మీకా కెన్ ప్లీడ్ ఫర్ జస్టిస్ ఆఫ్టర్ ఇయర్ సిండ్ ఎంతవరకు ఆయన చేసినాడంటే మీకా తన పాపం చేసిన తర్వాత కూడా సంపూర్ణంగా ఆయన క్షమించబడగలంత క్షమించబడి దట్ ఇస్ వాట్ ఇన్ వన్ వన్ జాన్ నైన్ అదే యోహన్ ఈసిన మొదటి పత్రిక ఒకటి తొమ్మిదిలో అండ్ జస్ట్ టు ఫర్ గివర్ our sins and cleanses from all unrighteousness so uh, uh, before closing today my exhortation to you today confess that you are a sinner and let Jesus be your saviour trust him totally and completely and he will be

బట్ వాట్ వి హావ్ రెడ్ ఫ్రమ్ ద మీకా ఇట్ ఇస్ ఆఫ్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ద మీకా గ్రంథం నుండి చదివిన ఈ వాక్యాలు మాకు ఎంతో గొప్ప ఆదరణ పోస్తుంది లార్డ్ వెన్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ ప్రభువా మా పాపములను ఒప్పుకున్నప్పుడు వెన్ వి సే దట్ వి ఆర్ సినర్స్ మేము చెప్పినాం యు విల్ బి అవర్ అటార్నీ అండ్ ఆల్సో అవర్ జడ్జ్ దేవా నీవు మాకు ఉత్తరవాదం చేస్తూ మాకు న్యాయధిపతిగా కూడా ఉంటావు యు విల్ క్లెన్స్ అస్ ఓన్లీ మాముల్ని సంపూర్ణంగా కడుగువాడు హెల్ప్ అవర్ డీర్ వన్స్ ఓ లార్డ్ టు హావ్ ఏ క్లీన్ చిట్ ఆఫ్ their లైఫ్ మా ప్రియులైన వారు కూడా వారి జీవితాల్లో నిర్మలమైనటువంటి ఆ మనస్సాక్షి కలిగి ఉంటకు సహాయం చేయండి